మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చూస్తే ఒక చక్కటి సంఘటన. యేసుక్రీస్తు శిష్యుడైన మత్తయి గారు ఒక అద్భుతమైన రీతిలో వ్రాశారు. యేసయ్య గలిలయా సముద్రాన్ని దాటి ఆ ప్రాంతములో కపెర్నహోము అనే ఒక పట్టణానికి ఆయన వచ్చారు. యోహాను చనిపోయిన తర్వాత నజరేతు నుండి ఆయన బస కపెర్నహోముకు మార్చారు. అది పెద్ద పట్టణం, రాజమండ్రి లాగే అన్ని ప్రాంతాల నుండి, ఇండియాలో ఎక్కడి నుంచన్నా, ప్రపంచంలో ఎక్కడి నుంచన్నా రాజమండ్రి రావచ్చు. విమానం ద్వారా కానీ, రైలు బండి ద్వారా కానీ, పడవ ద్వారా కానీ, ఎలాగో లాని రావచ్చు, బస్సు మీద కానీ. అలాగే పూర్వకాలం గలిలయా సముద్రం దగ్గరున్న కపెర్నహూము దగ్గరకు కూడా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సంబంధమైన సంబంధాలు ఉండేవి. ఆ పట్టణం పెద్ద పట్టణంగా పేరెన్నికైంది. ఆ కాలంలో యేసయ్య తన పరిచర్యను ఉద్ధృతం చేయడానికి నజరేతు నుండి గలిలయా మకాము మార్చాడంటే నశించిపోతున్న ఆత్మలను గూర్చిన బాధ్యత భారము యేసయ్యకు ఎంతగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగా ఆయన అక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన పరిచర్య చేస్తూ ఉండేవాడు. నడక మీద, కొన్నిసార్లు పడవ మీద, కొన్నిసార్లు నీటి మీద నడిచి, కొన్నిసార్లు గాడిద మీద ఆయన ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు. ఒకసారి ఆయన తన పట్టణానికి తిరిగి వచ్చాడట. తన పట్టణం అంటే తాను కాపురం ఉంటున్న పట్టణం. తిరిగి వచ్చినప్పుడు ఒక అధికారి ఆయన దగ్గరకు వచ్చాడు అని అంటారు. ఎవరు ఈ అధికారి అని మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం నుండి ఉన్న సంఘటన, మార్కు సువార్త 5వ అధ్యాయం నుండి ఉన్న సంఘటన, ఈ రెండు ఒకటే సంఘటనగా మనకు అర్థమవుతుంది. ఈ రెండు సంఘటనలు ఒకటే అయినా వ్రాసిన దైవజనులు వేరు. ఆ విషయానికి వస్తే సువార్తలు ఎన్ని అని అడిగితే మీలో చాలామంది 90% మంది ఏం చెప్తారు తెలుసా, 4 సువార్తలండి మాకు తెలిసండి చిన్నప్పటి నుంచి అంటారు. మత్తయండి, మార్కండి, లోకాయండి, యోహానండి అండి. నన్ను అడిగితే అలాగే అన్ను. సువార్త ఒకటే, వ్రాసిన వారు 4. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. మన కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరూ ఒకే పద్ధతిలో మాట్లాడరు. ఇంతమంది మనం తెలుగు మాట్లాడుతున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల్లో ఉన్న అందరూ కూడా ఒక్కొక్క జిల్లాకి వెళ్తే ఒక్కొక్క యాస వినపడుతుంది. అదే తెలంగాణకి వెళ్తే తెలంగాణ భాష మనకు వినపడుతుంది యాస. అది తెలుగే కానీ మాట్లాడే విధానం వేరు, పదాలు పలికే తీరు వేరు. అలాగే దైవజనులు పరిశుద్ధాత్మ పూర్ణులే కానీ వారికి ఉన్న ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, లూక్ అనే ఒక దైవజనుడు కనబడతాడు. లూక అనే దైవజనుడు, ఆయన వ్రాసిన ప్రతి మాట ఎలా ఉంటుందంటే ఒక వైద్యుడు తన యొక్క దృక్పథములో ప్రతి విషయాన్ని ఎలాగున విశ్లేషణ చేస్తాడు. హౌ ఏ ఫిజిషియన్ డిఫైన్స్ ఎన్ ఇష్యూ ఆర్ ఎ థింగ్ ఆర్ ఎ మిరకల్ ఆర్ ఎ డిసీజ్, ఆ విషయాన్ని ఒక వైద్యుని కోణములో ఆయన విశ్లేషణ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నిజంగా డాక్టర్ గనక. మత్తయి గారు, మార్కు గారు ఇదే విషయాన్ని, యేసుక్రీస్తు చేసిన ఒక వింతైన అద్భుతాన్ని వారి యొక్క దృక్పథములో, వారి యొక్క శైలిలో, వారి యొక్క పద్ధతిలో రాశారు. అద్భుతం ఒకటే, యేసయ్య ప్రాంతానికి వచ్చాడట. ఒక అధికారి పరిగెత్తుకుని వెళ్ళాడు. వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడ్డాడు. ఏంటి విషయం అంటే, అయ్యా నా కుమార్తె ఉంది, ఆ పిల్ల 12 సంవత్సరాల వయసు, ఆమె ఇప్పుడే చచ్చిపోయింది, నీవు వచ్చి ఆమె మీద చెయ్యి ఉంచితే నా బిడ్డ బ్రతుకుతుంది, అందుకే నేను వచ్చాను అని వట్టాడు. అది మత్తయి గారు రాసిన విషయం. మార్కు సువార్తకు వెళ్ళి 5వ అధ్యాయం 21వ వచనం నుంచి చదివితే మార్కు గారు ఎలా వ్రాస్తాడంటే, ఈ అధికారి యేసుక్రీస్తు దగ్గరకు వస్తాడు. వచ్చి ఏమంటాడంటే,
నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది. నేను వచ్చా నీ దగ్గరికి, నీ వచ్చిన కుమార్తె దగ్గరికి రావాలి, ఆమెను బ్రతికించాలి, నీ వచ్చి నీ చేయేస్తే నా పిల్ల బ్రతుకుతుంది అని అంటాడు. దాదాపుగా రెండు ఒకటే, రెండిటిల్లోనూ కూడా ఆత్మీయ అర్థం అమోఘంగా మనకు కనబడుతుంది. ఏంటి అనంటే, బిడ్డ ఇంటికాడ చనిపోయి ఉండగా చనిపోయిన శవాన్ని ఇంటికాడ విడిచిపెట్టి అందరూ గొల్లున ఏడుస్తూ ఉంటే భయంకరమైన వేదన, బాధ, రోదన, ఇంటిలో ఉన్న రక్త సంబంధులందరూ అనుభవిస్తూ ఉంటే వాళ్ళందరినీ విడిచిపెట్టేసి, చచ్చిపోయిన పిల్లను విడిచిపెట్టేసి ఈయన యేసు ప్రభు దగ్గర ఎక్కడో ఉన్నాడు. ఆయన దగ్గరగా కూడా లేడు, ఎక్కడో ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరకు వెళ్ళాడు. ఈయన వెళ్ళాడు అంటే సమాజ మందిరపు అధికారి, ఎంత విశ్వాసం యేసు క్రీస్తు మీద ఈ యొక్క అధికారికి ఉందో మనకు అర్థమవుతుంది. సాధారణంగా ఈ రోజుల్లో క్రైస్తవులైతే వాళ్ళకు బాగా అక్కర్లేదు, ఇంట్లో ఎవరికైనా తలపోటో కడుపు నొప్పో లేకపోతే కాస్త నలతగా ఉందని ఎవరైనా అంటే ఆ రోజు బై యాక్సిడెంట్ ఆదివారం అనుకోండి, ఇంకా అందరూ గుడిమానేశారన్నమాట. ఏనాయినా ఆదివారం రాలేదంటే మా ఇంట్లో వాళ్ళకండి బాగలేదండి అంటే, తీరా ఏంటంటే ఎవరికో ఒక్కరికి తలపోటు వచ్చిందంట అందుకని ఇల్లు మొత్తం మానేస్తారు. అది ఈనాటి క్రైస్తవ్యం, ఈనాటి భక్తి. ఆ అధికారి నుంచి మనం నేర్చుకోవలసిన ఒక అమోఘమైన సత్యం ఏంటి తెలుసా? ఇంటి దగ్గర చచ్చిపోయిన శవాన్ని పెట్టుకుని 12 ఏండ్లు కూడా లేని పిల్ల చచ్చిపోతే ఆ తండ్రి ఆ శవాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటా యేసుక్రీస్తును వెతుక్కుంటూ వెళ్ళాడు. ఎందుకో తెలుసా? యేసు దగ్గరకు వెళ్తే నా సమస్య పరిష్కారం చేయబడుతుందని నమ్మాడు. అదండి విశ్వాసం. హెబ్రీ పత్రిక 11:6 భక్తుడైన పౌలు గారు ఒక అద్భుతమైన సత్యాన్ని వ్రాస్తాడు. ఏంటి ఆ సత్యం అంటే, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలట, తన్ను వెదకువానికి ఫలము దయచేయువాడని నమ్మాలట. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి అంటే విశ్వాసం ఉండాలి. అందుకనే బైబిల్ అంటది, విశ్వాసము లేకుండగా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యం. ఆ అధికారి దేవుడి దగ్గరికి వచ్చాడు, యేసయ్య దగ్గరికి వచ్చాడంటే నమ్మాడు నిజంగానే. బహుశా అప్పటి వరకు డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ చేయించుంటాడు, అప్పటి వరకు డాక్టర్ల దగ్గర చాలా మందులు వాడుంటాడు, బహుశా డాక్టర్లు కూడా సహాయం చేయలేకపోయి ఉంటారు. ప్రాణం పోయింది, ఇక లాభం లేదు, యేసయ్య ఒక్కడే నా సమస్యకు పరిష్కారం చేయగలడు అని నమ్మాడు. ప్రయాణమయ్యాడు, యేసు దగ్గరికి వెళ్ళాడు, దండం పెట్టాడు, కాళ్ళ మీద పడ్డాడు, అయ్యా నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, నువ్వు వచ్చి చెయ్యేస్తే చచ్చిపోయిన పిల్ల లేస్తుంది, నువ్వు రావాలయ్యా, వచ్చి ఆమెను లేపాలయ్యా. ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం. సరే, విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉంటే నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని దేవుడు కొలుస్తూ ఉన్నాడు అన్న సంగతి మనము మర్చిపోకూడదు. ఎందుకంటే బైబిల్ పట్టుకున్న ప్రతివాడు క్రైస్తవుడని లెక్కలేసుకునే రోజులు ఇవి, తెల్లబట్టలు వేసుకున్న ప్రతివారు పరిశుద్ధులని మనం అనుకునే రోజులు ఇవి, మెడలో సిలువేసుకున్న ప్రతివారు యేసయ్య శిష్యులు అనుకునే రోజులు ఇవి. కానీ ఎవరిలో క్రియలు లేవో ఆ క్రియలు లేని విశ్వాసం మృతతుల్యమైన విశ్వాసమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. శరీరానికి ప్రాణం లేకపోతే చచ్చింది ఆ యొక్క శవం అని ఎలాగంటామో అలాగా ఏ విశ్వాసిలో అయితే క్రియలు కనబడవో, ఏ క్రియలు? దేవుని సంబంధమైన క్రియలు, పరలోక సంబంధమైన క్రియలు, విశ్వాస సంబంధమైన క్రియలు, యేసయ్య మాటలు, యేసయ్య కార్యాలు, యేసయ్య జీవముతో కూడిన అద్భుతాలు ఏ కుటుంబంలో కనబడవో ఆ కుటుంబము ఆధ్యాత్మికంగా చచ్చినట్టే లెక్క. క్రియలు లేని విశ్వాసం మృతం. అందుకే తరచుగా బైబిల్ అబ్రహామును జ్ఞాపకం చేస్తుంది. అబ్రహాము మృతతుల్యమైన దేహము గలవాడైనా సరే 100 ఏండ్ల వయసులో ఒక్క విషయాన్ని గట్టిగా నమ్మాడు, నా దేవుడు ముసలోడైన నాకు కూడా ఒక కొడుకును ఇవ్వగలిగిన సమర్థుడని నమ్మాడు. అందుకనే ముసలోడిని పడుచోడుగా చేసేసాడు దేవుడు. విశ్వాసం ఉండాలండి. దేవుని కార్యాలు మనం పొందాలంటే కొంతమందికి విశ్వాసం ఉండదు, వారానికి ఒక గుడి తిరుగుతూ ఉంటారు,
వారానికి స్వస్థతశాల తిరుగుతూ ఉంటారు. కనపడిన మట్టి నాకుతారు. ఎవరైనా నూనె అమ్మితే నూనె మింగుతారు. ముక్కులో పోసుకుంటారు, చెవులో పోసుకుంటారు, నోట్లో పోసుకుంటారు. కనపడ్డ పాదిరి దగ్గరికి వెళ్ళి ఇల్లగి 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 అంటుంటారు. చివరికి నెత్తి మీద ఉన్న ఎంటుకలన్నీ ఊడిపోతాయి, రోగం ముదిరిపోద్ది, చచ్చూరుకుంటాడు. ఈ యొక్క రోగం మాత్రం పోదు. కారణం ఏంటి? దేవుడు స్వస్థపరచలేడా? స్వస్థపరచగలడు. మరి ఎందుకు ఈయనకి స్వస్థత రావడం లేదు? నమ్మకం మనుషుల మీద పెడుతున్నాడు, నమ్మకం నూనె మీద పెడుతున్నాడు, నమ్మకం మట్టి మీద పెడుతున్నాడు, నమ్మకం స్వస్థత శాల మీద పెడుతున్నాడు, నమ్మకం గుడిల మీద పెడుతున్నాడు. నమ్మకం ఉంచాల్సింది యేసు క్రీస్తు మీద తప్ప మనిషి మీద కాదు. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. బాగు చేయగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు, లేవదీయగలిగిన వాడు, నడిపించగలిగిన వాడు, ప్రాణం పోయగలిగిన వాడు యేసు తప్ప మరి ఒకడు లేడు ఈ ప్రపంచములని క్రైస్తవ విశ్వాసులు గ్రహించాలి. క్రియలున్నాయా? అధికారి తన అధికారం ఉందని చెప్పి యేసు ప్రభు నా దగ్గర తీసుకురండి అనలేదు, ఆయనే వెళ్ళాడు. నేను ఒక సినగొక్కి ఒక యూదా మతస్థుల యొక్క సమాజ మందిరానికి నేను ఒక అధికారిని, లేకపోతే నా చేతిలో అధికారం ఉంది అని చెప్పి ఆయన డిగ్నిటీ ఫీల్ అవ్వలేదు. ఇవాళ రేపు క్రైస్తవులు ఉద్యోగాలు వచ్చే వరకు క్రమంగా గుడికి వెళ్తారు, క్రమంగా యేసయ్య దగ్గరికి వెళ్తారు, క్రమంగా ప్రార్థనలకు వెళ్తారు, క్రమంగా బైబిల్ చదువుతారు, క్రమంగా ఉపవాసం ఉంటారు, క్రమంగా దేవుని సన్నిధిని అనుభవిస్తారు. దేవుడు కొన్నిసార్లు ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతాడు మన ప్రేయర్స్, మన యొక్క జీవితాన్ని చూసి. అమ్మో నా కొడుకు, అమ్మో నా కూతురు ఎంత భక్తిగా బ్రతికేస్తున్నారని చెప్పి ఆయనకు ముద్దొచ్చేసి ఏం చేస్తాడు తెలుసా? ఇస్రాయేలీలను ఆయన చంకన మోసాడట. అలాగ భుజాల మీద ఎత్తేసుకుంటాడు. నువ్వు చిన్న అటెండెంట్ ఉద్యోగం ఏమంటే నిన్ను తీసుకెళ్ళి ఆఫీసర్ చేసేస్తాడు. ఇంకా తర్వాత నీకు ఖాళీ ఉండదు ఆయన దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా తర్వాత నీకు బైబిల్ చదవడానికి ఖాళీ ఉండదు. ఎందుకంటే నీ టైం అంతా టీవీ చూడడానికే, ఇక నీ టైం అంతా రాజకీయాలు మాట్లాడడానికే, ఇక నీ టైం అంతా ఆ బజాజ్ పల్సర్ వేసుకుని, లేకపోతే హీరో స్ప్లెండర్ వేసుకుని, లేకపోతే కారు వేసుకుని, జీప్ వేసుకుని ఊరు మీద ఆశ్చర్య అవతలే తిరుగుతావు తప్ప దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి, ఆయన యొక్క జీవాన్ని సమృద్ధిగా పొందుకోవాలన్న తపన, గ్రహింపు, ఇంగిత జ్ఞానం కరువైపోయిన క్రైస్తవులు ఉన్న కాలంలో మనం ఉన్నాం. ప్రపంచాన్ని 34 సంవత్సరాలుగా సేవల దృక్పథంతో నేను చూస్తూ ఉన్నాను. క్రైస్తవుల నాడి బాగా తెలుసు. దేవుడు ఉద్యోగం ఇచ్చేవరకు, దేవుడు ధనం ఇచ్చేవరకు, దేవుడు ఐశ్వర్యం ఇచ్చేవరకు, దేవుడు ఆస్తి ఇచ్చేవరకు, దేవుడు పెళ్లి చేసేవరకు, దేవుడు పిల్లల్ని ఇచ్చేవరకు, దేవానివు తప్ప ఇక నాకు ఆధారం లేదు, ఆధారం నీవేనయ్యా, ఆశ్రయము నీవేనయ్యా అని గొగ్గోలు పెట్టి దేవుడు కరిగిపోయి అద్భుతం చేస్తే ఆ తర్వాత దేవునికి దూరమైపోయి ఏది తప్పుపోయిన కుమారుడు ఆశీర్వాదాలన్నీ పట్టుకుని, ఆస్తి పట్టుకుని దూరదేశం వెళ్ళి వేశ్యా సాంగత్యం చేసిన రీతిగా అనేక మంది క్రైస్తవులు ఆశీర్వాదాలకు దగ్గరైన తర్వాత దేవునికి దూరమైపోయే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. యేసయ్య దగ్గరికి వచ్చాడు, కాళ్ళ మీద పడ్డాడు, దండం పెట్టాడు. నేను యూదా సమాజ మందిరానికి అధికారిని కదా, నేను ఈయనకి దండం పెట్టడం ఏంటి అని అనుకోలేదు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడండి మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. నీ మతం కానీ, నీ కులం కానీ, నీ యొక్క సిద్ధాంతం కానీ, నీ ఎడ్యుకేషన్ కానీ, నీ స్టేటస్ కానీ, నీ యొక్క ప్రాస్పారిటీ కానీ, నీ రిచెస్ కానీ దేవునికి నీకు మధ్య అడ్డంగా రావడానికి వీల్లేదు. వచ్చినాయి అంటే దేవుడు వాడినన్నది చేస్తాడు, లేకపోతే అడ్డంగా ఉన్న మనిషినన్న శాల్తీ గల్లంత చేసేస్తాడు. దేవుడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు దహించు అగ్ని అనే పోలిక ఉంది. అగ్నితో చెలగాటం ఆడతామా? కాలిపోమా? కనుక దేవునితో చెలగాటం ఆడడానికి వీల్లేదు. వీ కెనాట్ ప్లే విత్ గాడ్. డోంట్ ఫర్గెట్, గాడ్ ఈజ్ నాట్ ఎ కిడ్ టు ప్లే విత్. మనం ఆడుకోవడానికి దేవుడు చిన్నపిల్లోడు కాదు. చిన్నపిల్లడి చేతికి బాల్ ఇచ్చి, చిన్నపిల్లడి చేతికి బుడగిచ్చి, చిన్నపిల్లడి చేతికి ఒక ప్లాస్టిక్ బొమ్మ ఇచ్చి, లేకపోతే ఒక కోతు బొమ్మ ఇచ్చి, లేకపోతే ఒక కుక్క బొమ్మ ఇచ్చి ఆడుకోవడానికి. చాలామంది చిన్నపిల్లలకి బిస్కెట్లు ఇచ్చి ఎలాగైనా వాళ్ళని సంతోషపరచాలని అనుకుంటారో, దేవుడు కూడా అలాంటి పనులు చేసి సంతోషపరచాలని అనుకుంటాడు. కానీ విశ్వాసం లేకుండా ఆయన దగ్గరకు వస్తే నో వన్ కెన్ ప్లీజ్ గాడ్. దేవుని ఎవడూ సంతోషపరచలేడు. ఆయనకి సంతోషం రావాలంటే నీలో విశ్వాసమును ఆయన చూడగోరుతున్నాడు. తగ్గించుకున్నాడండి, ఆయన నా కూతురు చచ్చిపోయిందయ్యా, నాకు నమ్మకం ఉందయ్యా, నువ్వొచ్చి ఆమె మీద చెయ్యి, నువ్వొచ్చి చెయ్యేస్తే
నా కూతురు బ్రతుకుతది. ఎంత అద్భుతమైన విశ్వాసం! యేసయ్య మీద ఎంత నిరీక్షణ అండి! చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన దేవుడు వింటాడని నమ్మరు. చాలామంది దేవునికి కానుకలు ఇస్తారు, ఆ కానుకలు దేవునికి అని నమ్మరు. మనం కానుకలు ఇవ్వబట్టే పాదిరి బతుకుతున్నాడు అనుకుంటారు, మనం కానుకలు ఇవ్వబట్టే దేవుడు బతుకుతున్నాడు అని అనుకుంటారు. నీ ఎంగిలి మెతుకులు తిని బతకడానికి దేవుడు చేతగాని వాడు కాదు. అర్థమైందా? మనమిచ్చే చందాతో, మనమిచ్చే కొబ్బరికాయలతో, మనమిచ్చే బియ్యంతో దేవుని యొక్క ఉనికి ఆధారపడి ఉందంటే నీ అంత అజ్ఞాని అధముడు ఎవడు లేడో. దేవుడు సర్వ సమృద్ధి కలిగిన వాడు. ఆయన బ్రతకడానికి, ఆయన ఉనికికి మనము ఆధారం కాదు, మన చందాలు ఆధారం కాదు, మన ఆరాధన ఆధారం కాదు, ఆయన మనకు, మన ఉనికికి ఆయన ఆధారం. నీ బ్రతుకునకు ఆధారం, నీ ఉద్యోగానికి ఆధారం, నీ వ్యాపారానికి ఆధారం, నీ కుటుంబానికి ఆధారం, నీ యొక్క ఉనికికే ఆధారం. ఆయన లేకపోతే ఒక్క క్షణము బ్రతికి బట్ట కట్టలేం మనం. నేనేమై ఉన్నానో అది కేవలము క్రీస్తు వలనై ఉన్నానంటాడు పౌలు. ఆయన కృపను బట్టే నేను అయ్యున్నాను. వాట్ ఎవర్ ఐ యామ్, ఇట్ ఈస్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నువ్వు అనొచ్చు దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు, అది కేవలము దేవుని ఉచితమైన కృపయే. యేసయ్య వచ్చేస్తుంటే దారిలో ఒక మనిషి ఆయన చెంగు పట్టుకుంది, వస్త్రపు చెంగు బాగైపోయింది. అక్కడి నుంచి తిన్నగా చచ్చిన పిల్లన్న ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర ఆర్కెస్ట్రా పెట్టారు. మనమేమో సంతోషంగా ఉన్నప్పుడు ఆర్కెస్ట్రా పెడతాం, కొయిర్ పెడతాం, చచ్చిపోయినప్పుడు ఆర్కెస్ట్రా పెట్టాం. కొంతమంది పెడుతుంటారు, చచ్చిపోయినప్పుడు ఆర్కెస్ట్రా పెడతారు. ఇంటిలో పిల్లన గ్రోవులు, సంగీత కచేరీ, ఏడ్చేవాళ్ళు, గొల్లు చేసేవారు, బాగా గట్టిగా ఏడ్చేవాళ్ళు, మొత్తం ఇంటి నిండా, రూమ్స్ నిండా, వాకల నిండా నిండిపోయారు, ఫుల్గా ఉన్నారు. ఏసై అక్కడికి వచ్చాడండి. ఏసై అక్కడికి వచ్చాక ఏసయ్య లోనకి వెళ్ళడానికి, అడుగు పెట్టడానికి స్థలం లేదు. ఏసయ్య లోనకి వెళ్తేనే కానీ చచ్చింది లేగదు, బ్రతకదు. ఏసయ్య లోనకి వెళ్ళాలంటే లోన ఒక్క కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు. అలాంటి పరిస్థితి ఉంది. సరే, ఎవరైనా దారిస్తారా అంటే ఎవడు ఏడుపు ఆడిది, ఎవడు గోల ఆడిది, ఎవడు దుఃఖం వాడిది, ఎవడు పనిలో వాడున్నాడు. ఏసయ్య వచ్చాడు కానీ ఆయనను లోనికి తీసుకెళ్దామన్న పరిస్థితి అక్కడ రావడం లేదు. గుళ్ళు నేడుస్తున్నారు, బాగా డిప్రెస్ అయిపోయి, అయ్యో ఈ చిన్నది చచ్చిపోయింది అని చెప్పి అందరూ ఏడుస్తూ ఉంటే ఇక ఆయనే ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే స్థలమీయుడి అన్నాడు. ఈరోజు నా ప్రసంగం ఇక్కడ ప్రారంభమైంది. ఇప్పటిదాకా నేను చెప్పింది ఉపోద్ఘాతం మాత్రమే. ఆయన ఇంటికి వెళ్ళాడు, ఇంట్లో ఎవరు ఆయనకి స్థలం ఇవ్వడం లేదు, అడుగు పెట్టడానికి ఖాళీ లేదు. ఆయనే నోరు తెరిచి అడిగాడు, ఏమని? స్థలం ఇయ్యండి అయ్యా, కొంచెం స్థలం ఇయ్యండి, నేను లోన్కి వస్తాను. అయ్యా పలానా ఆయన నన్ను పిలిచాడండి, కొంచెం స్థలం ఇయ్యండి, నేను లోన్కి వస్తాను, దారి ఇవ్వండి, లోనికి వస్తాను. లోనికి వెళ్ళి ఆ చనిపోయిన పిల్ల దగ్గరికి వెళ్ళాలి నేను, చనిపోయిన దాన్ని లేపాలి నేను, స్థలం ఇయ్యండి అని అన్నాడు. నా వాక్యానికి ఒక అంశం అంటూ పేరు పెట్టాలి అని అంటే స్థలం ఇయ్యండి అని ప్రభు అన్న మాట ధ్యానాంశంగా మీరు ధ్యానం చెయ్యాలి. యేసయ్య ఆది నుండి ఇప్పటి వరకు ఆయనకు ఉన్నది ఒకే ఒక ఆశ. ఏంటి ఆ ఆశ అంటే, నేను నా ప్రజలతో ఉండాలి, నేను నా ప్రజల మధ్య ఉండాలి, నేను వారితో నివాసం చెయ్యాలి, నేను వారిలో ఉండాలి. అందుకనే నిర్గమా కాండం 25వ అధ్యాయంలో చదివితే మొదటి 9 వచనాల్లోనే దేవుని యొక్క ప్రణాళిక మనకు కనబడుతుంది. ఏమనంటే మోషేతో చెప్తాడు, మోసెస్ నేను వారి మధ్య నివాసముండునట్లు వారు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మాణం చెయ్యాలి. దేవుడికి రావాలి, మన మధ్య ఉండాలి అని ఆశ. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఆయన రావడానికి మనం స్థలం సిద్ధం చేస్తున్నామా? ఆయన వస్తే ఆయనకు స్థలం ఇస్తున్నామా? చివరి వరకు మన బ్రతుకులో ఏయేయో కార్యాలు పెట్టుకుని
దేవుడికి స్థలం ఇవ్వడానికి మనం సంశయపడతా ఉంటాం. ఆది కాండం నుంచి చూస్తూ ఉంటే అబ్రహాముతో సహవాసం చేసిన దేవుడు, హనోకుతో నడిచిన దేవుడు, యాకోబునకు దర్శనాలు అనుగ్రహించిన దేవుడు, మోషేతో ఒక స్నేహితునితో మాట్లాడిన రీతిగా ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు, పగలు మేఘస్తంభమందు రాత్రి అగ్నిస్తంభమందు ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించిన దేవుడు. ఆయనకు ఒకటే ఆశ, ఆయనకు పరలోకం ఉంది, మహిమలోకం ఉంది, కోటానుకోట్ల దూతలు ఉన్నారు, వాళ్ళందరూ ఆరాధన చేస్తూ ఉంటారు, అర్హుడవు అర్హుడవు స్తుతి పాత్రుడవు పూజనీయుడు అని ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళందరిని మీరు ఆగండిరా అని చెప్పి మట్టి ఘటాలైన మన దగ్గరకు వచ్చి మన మధ్య ఆయన అద్భుతాలు చేయాలని ఆది నుండి కోరతానే ఉన్నాడు. యేసయ్య వచ్చాడు, వచ్చే ఈ లోకంలో మనిషిగా అవతరించి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన తిరుగుతూ ఉండేవాడు. ఆయన తిరుగుతూ ఉంటే ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయానికి వస్తే ఒక శాస్త్రి గారు వచ్చారంట యేసయ్య దగ్గరికి. ఆయన దగ్గరికి అన్ని రకాలలో వచ్చేవారు, సుంకరులు, పాపులు, పరిసయ్యులు, వ్యభిచారులు, దొంగలు, పన్నులు వసూలు చేసేవారు, లేవీయులు, గనులు, హేరోదు ఇంటిలో పనిచేస్తున్నవారు, అలాగనే ఏమీ లేనివారు, కుష్ఠరోగులు, శారీరక దౌర్బల్యం ఉన్నవారు, ప్రతివారు యేసయ్య దగ్గరికి వచ్చేవారు. అందరినీ రానిచ్చేవారు. ఈ రోజుల్లో క్రైస్తవులకి డిగ్నిటీ ఎక్కువ, మన ప్రక్కన మనతో సమానమైన లేవులు ఉన్న వాళ్ళే కూర్చోవాలి, లేకపోతే ఈయన లేచిపోతాడు, లేకపోతే ఆయన లేచిపోతాడు. పట్టు చీర కట్టుకున్న వాళ్ళు పక్కన పట్టు చీర కట్టుకున్న వాళ్ళే ఉండాలి. చిరిగిపోయిన ముసలమ్మ చిరిగిపోయిన బట్టలతో చింపరిదాలతో ఏమీ లేకుండా చెమట గంపు కొడతా వచ్చి కూర్చుందంటే అక్కడి నుంచి పట్టు చీర కట్టుకున్న వాళ్ళు లేచి వెళ్ళిపోతుంది. ఎందుకో స్టేటస్ పిచ్చ ఎక్కువ మనకి. ఇందాక నేను న్యూస్ చూస్తూ ఉన్నప్పుడు సాయంత్రం TV9లో యాంకర్ చెబుతున్నాడు, మనం కులాలని మతాలని వర్ణాలని పట్టుకుని ఏలాడుతున్నాం, మనం మతాలని జాతులని. కానీ ఇప్పుడు DNA తేల్చేది ఏంటంటే సకల జాతి మానవులు ఒక్క తల్లి కడుపు నుండి ప్రారంభమై వచ్చారని సైంటిస్టులు చెప్తున్నారు. TV9 వాళ్ళు ఈవేళ టెలికాస్ట్ చేశారు. బైబిల్ చెప్పేది ఇప్పటికన్నా నమ్ముతారా? అవ్వ దగ్గర నుంచి వచ్చింది జాతి అని, ఆదాము దగ్గర నుంచి వచ్చింది జాతి అని బైబిల్ చెప్తే నమ్మా. కానీ దయ్యాలు కూడా బైబిల్ సత్యమని చెప్పి ఒప్పించే రోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూలోకంలో యేసయ్య 2వ రాకడ ముందు తీసుకొస్తున్నాడు అని చెప్పడానికి ఇదే మనకు రుజువు. DNA నీవు ఏ తండ్రికి పుట్టావో చెప్పేయచ్చు, నీవు ఏ తల్లికి పుట్టావో చెప్పేయచ్చు, నీ తాత ఎవరో చెప్పేయచ్చు, నీకున్న జబ్బు అసలు మీ ఇంట్లో ఎవరి దగ్గర నుంచి వచ్చిందో, మీ తాతలతో ఎవరి దగ్గర నుంచి వచ్చిందో చెప్పేయచ్చు. అలాగ లెక్కలు కట్టిప్పుడు సైంటిస్టులు ఏమన్నారు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చినీరా కులాలు, ఎక్కడి నుంచి వచ్చినీరా మతాలు, ఎక్కడి నుంచి వచ్చినీరా వర్ణాలు, ఒక్క తల్లిలో నుంచి వచ్చిందిరా మానవ జాతి అంతా అని తేల్చి చెప్పేశారు సైంటిస్టులు. కాస్త బుర్రకాయ ఉంటే దేవుని వాక్యం చెప్పింది నమ్మాలి. ఒక్క పురుషు నుండి సకల జనాన్ని ఆయన పుట్టించాడని బైబిల్ చెబుతోంది. మా పరమ తండ్రి, మా దేవ, మా ఆశ్రయ, మా కేడమా, స్థలమియుడి అనే వాక్యాన్ని తీసుకుని నీ బిడలతో మాట్లాడారు తండ్రి. నీ వాక్యము ఎన్నడును వ్యర్థముగా తిరిగి రాదని సెలవిచ్చిన దేవుడు, శ్రేష్టమైన నేలను పడిన విత్తనములుగా నీ వాక్కును శ్రేష్టమైన నేల మీద జల్లి పరిశుద్ధాత్మ ప్రోక్షణ చేసి 100% శ్రేష్టమైన పంటగా మీరు చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది బిడ్డలైతే వారి హృదయాల్లో నీకు స్థలం ఇచ్చారో వారి యొక్క హృదయాలలోకి మీరు వచ్చి నీ జీవపు వెలుగును, నీ సన్నిధిని, నీ ప్రభావమును, నీ రక్షణను, నీ సంతోషాన్ని, నీ సమాధానాన్ని, నీ స్వస్థతను
ఎంతమంది బిడ్డలైతే శారీరక రోగాల చేత శరీరములో కంతులు ట్యూమర్స్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ క్షయ వ్యాధి కొంతమంది కిడ్నీస్ భయంకరమైన స్టోన్స్ తో బాధపడుతున్నారయ్యా ఇక్కడ ఉన్న వారిలో చర్మపు వ్యాధి కలిగిన వారు ఉన్నారు ఇక్కడ ఉన్న వారిలో కొంతమంది భయంకరంగా రక్తములో వ్యాధి కలిగి మరణమునకు సమీపంగా ఉన్న వారు కొద్దిగా ఉన్నారు వారి మీద నీ గాయపడిన హస్తాలు ఉంచు ప్రతి విధమైన శపితమైన రోగాన్ని ప్రతి విధమైన దోషాన్ని ప్రతి విధమైన శాపాన్ని ప్రతి విధమైన వ్యాధిని ప్రతి విధమైన దుష్ట శక్తుల యొక్క బంధకాలను కుతంత్రములను యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ఇప్పుడే వాటిని తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను ఈ రాత్రిని కార్యాన్ని జరిగించండి ఈ రాత్రి మీరు మహిమ పొందారు నీ సహాయమును నీ కృపను నీ బిడలకు దయచేయండి యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి ఆమేన్ యేసయ్య దీవెనలు మెండుగా మీకు కలుగును గాక Our phone numbers are 9440272335 and 9959047993 and 0883246240 May God richly bless you.